చిన్న పార్కులు ఆట స్థలాలు చెప్పి ఇవన్నీ మనం ఇల్లు కట్టుకున్నాం అంటే కట్టుకోవడం ఇల్లు కట్టుకున్నట్టు కట్టుకోవడానికి ఇయ్యరు అది ప్రభుత్వం ప్రభుత్వం స్వీకరించాలి వాడు ఎంత ఆటస్థలాలు చేయరు ఆటస్థలాలు స్వీకరించాలి మన జీవితకాలం ఏది ఎట్లుందో ఇంతే మరి బిడ్డ పెళ్లికి వెళ్ళినా కానీ అప్పుడు మూడు కూడా కొనడం అమ్ముడు కాబట్టి భూమైనాక ఇప్పుడు మనకు పదవులు ఏం చేస్తాయి పదవులు ఏళ్ళు ఉంటేనే పోతాయి మనం వెళ్ళకాలం ఉండేది కానీ అప్పుడు దద్రం పాత్రలు పూర్తి పూర్తిరాం పాత్రలు ఉద్యోగం ఎత్తినప్పుడు తెలుసా కానీ మనది వేసినప్పుడు మనది మనం వాడుకుంటాం తప్ప మన భూములకు నష్టపోయాడు జిరాక్స్ రిసీవింగ్ కాపీ జిరాక్స్ ఉంది సార్ కలెక్టర్ గారు కమిషనర్ దగ్గర తీసుకోమన్నారు కమిషనర్ దగ్గర మాకు రిసీవింగ్ కాపీ ఇచ్చింది మనం రాసిన దాని సందర్భము విషయం అదే అదంతా రాసి అందులో ఉన్నది సార్ ఇచ్చినట్టున్నారు రాసింది ఇచ్చినట్టున్నారు జిరాక్స్ తీయాలి అదే రాసింది మీరంటే నేను కూడా రాస్తాను అంటే అది పెట్టి సరే అది కాపీ పంపిస్తే అది పెట్టి రాస్తాను అంటున్నాను ఓకే సార్ అంటే అది మీ సర్పంచ్ లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన టైం గ్రామ సభ తీర్మానం లేదు సార్ గ్రామ సభ తీర్మానం చేయాలి గ్రామ సభ గ్రామ సభ గ్రామ సభ పెట్టాలి ఆ రోజు నుంచి పెట్టాలి గ్రామ సభ పెట్టాలి మన ముందు ఏదైతుందో మన ఊరికి సంబంధం చేసిన వాళ్ళు చెప్పని సర్పంచ్ సత్తగా పెట్టుకుని పెట్టా చదివే విషయం అట్లా కాదు ఇప్పుడు ఏం ఏదైతుందో ఉపసమ రూపీ చేసి రద్దు చేయాలి ఈ ఫస్ట్ డిమాండ్ ప్రధానం ఇవ్వాలి మన మెడ ఆ తర్వాత ఇది మన మెడ ఖర్చులు ఎక్కువ పంపినవా దీని గురించి మాత్రం ఏదైతుందో దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో దాన్ని రద్దు చేయాలి అంత కావాలంటే ప్రభుత్వం మాట ఇచ్చింది ఎన్నో తెలిసి తెలిపితే మళ్ళీ దాన్ని చెప్తున్నా మా దగ్గర ఇచ్చిన విలేజ్ వాళ్ళకి ఇప్పటి వరకు మ్యాప్లు ఇచ్చారు భూమి సర్వే నెంబర్ నేను మేము ఉన్న ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచింది ఇంకా సంవత్సరం ఉంది ఉన్నన్ని రోజులు ఎలాంటి గ్రామ సభ పెట్టి ఎలాంటి తీర్మానం ఇయ్యా గవర్నమెంట్ కియ్య సార్ ఐకేపోలకు వాడుకుంటున్నాం సార్ ఎస్ఆర్ఎస్పి సార్ అది ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ మేము వాడేది అందులో నేనే ఇప్పుడు మన పోయిన సంవత్సరం సార్
అనుకుంటే ఈ పబ్లికేషన్ వెలువడంతో 15 రోజులకెళ్ళి ఎక్కడ ఒక రైతు ఏదైతుందో తిన్నది లేదు పీన పట్టేది లేదు చెప్పి అంటున్నా. వీళ్ళందరూ పండుగ పూట అప్పాలు చేసుకుని ఏదైతుందో ఇళ్ళల్లో ఇంత మనము పిల్లల మనమలు మనమరాలతో బిడ్డలతో కొడుకులతో కట్టుకునేటువంటి దినం ఇవాళ మీరు ఇక్కడ చూస్తే చూడండి నరసింహం ఎంత ఆందోళనతో చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైతే ఎమ్మెల్యే గారు నేను ఒక ప్రకటన చేసిన సంతోషం ఈ వెల్కమ్ ఇట్టే నేను ఉపసంహరింపై చేస్తాను అని చెప్పాను. కానీ వీళ్ళ ప్రకటనకే పరిమితం కాకుండా ఇది రైతాంగంలో విశ్వాసం నింపే విధంగా మీరు కలెక్టర్ గారితో ఒక ప్రకటన చేపియండి. వీళ్ళ ప్రజాభిప్రాయం ఏదైతుందో దీనికి భిన్నంగా ఉన్నది కాబట్టి వీళ్ళు మేము తప్పకుండా మేము ప్రజాభిప్రాయానికి అనుగుణంగా దీన్ని ఉపసంహరింప చేస్తాం అని చెప్పిన కలెక్టర్ గారితో ఒక ప్రకటన చేపియండి అని చెప్పంటాను నేను. అట్లా ఏదైతుందో వీళ్ళకి సర్పంచ్ గారు సరే ముందస్తుగా రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకొని ప్రజాభవన్లో విజ్ఞప్తి చేసింది. అది సర్పంచ్ గారు వ్యక్తిగతంగా గ్రామ పంచాయతీకి చేసినట్టు కాకుండా ఒక గ్రామ సభ తీర్మానం అనేది ఆవశ్యకత అని చెప్పంటున్నారు. ఫర్ ఎనీ పర్పస్ గ్రామ సభ అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వారు ముందుకు పోతుందని చెప్పాను. నా సలహా సూచన సర్పంచ్ గారికి మీరు సాధ్యమైన తొందరలో గ్రామ సభ ఏర్పాటు చేసి మళ్ళీ మాస్టర్ ప్లాన్కి సంబంధించి ఇది పట్టణానికి పరిమితమయ్యే విధంగా చేయించాలి. పట్టణానికి ఏ పరిస్థితుల్లో కూడా గ్రామాలకు దాన్ని ఎఫెక్ట్ కాకుండా ముఖ్యంగా మీరు నరసింహపురం గ్రామానికి సంబంధించి దాని యొక్క ప్రభావం ఇక్కడ లేకుండా ఉపసంహరింప చేసే విధంగా ఒక తీర్మానం. అట్లా ఇక్కడ మహిళలు ఆడబిడ్డలు ఏదైతే ఉందో వాళ్ళ ధాన్యం ఉత్పత్తి లోపల ఇక్కడ టాప్ ఇక్కడ ఫస్ట్ ఉంటుంది ఇక్కడ జగిత్యాల మండలం లోపల. వాళ్ళ పాప ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు శాశ్వతమైన ఒక స్థలం లేక ఇతరత్ర స్థలాల్లో సేకరిస్తుంది. గతంలోనే గ్రామ పంచాయతీ ఒక స్థలాన్ని గుర్తించి దాన్ని ఎలక్ట్రికల్ లైన్ కూడా వేయడం జరిగింది. ఆ 5 ఎకరాలు ఏదో ఇంతవరకు వాళ్ళు పట్ట ఇయ్యలేదు. ఆ 5 ఎకరాలు ఎస్ఆర్ఎస్పి సంబంధించిందే కానివ్వండి రెవెన్యూ సంబంధించి ఏదైనా కానీ ఆ 5 ఎకరాలు ఏదైతుందో ఐకేపీకి పట్ట ఇప్పించే విధంగా కూడా ఒక అంశం. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇంత 100 ఎకరాల భూములు ఉంటే నిజంగానే నరసింగాపురం గ్రామం లోపల నిరుపేద వర్గాలు దళితులు ప్రధానంగా బలహీన వర్గాలు ఎవరున్నా కానీ వాళ్ళు ప్రాధాన్యతతో వాళ్ళ సిమిలర్ సిచ్యువేషన్ ఆఫ్ నరసింగాపురం చెప్పంటున్నా. అప్పుడు వాళ్ళ విలువ గల భూములు ఏం చెప్పంటు నేను. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే నిజంగానే మీరు రిక్రియేషన్ చెప్పండి నరసింగాపూర్లో ఇప్పటికి ఇంకొక 200 ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇప్పటి ఇంకా 200 ఎకరాల పైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. అది గుట్టే కానీ పుట్టే కానీ అది ఏదైనా కానీ చెప్పంటున్నా. మీరు రిక్రియేషన్ డెవలప్ చేద్దామని చెప్పంటే దేన్నైనా డెవలప్ చేస్తామని చెప్పంటున్నా. వీళ్ళ మట్టి గుట్ట అని చెప్పిన మట్టి అంతా తవ్వుతున్నారే అటువంటి దాన్ని ఏదైతుందో కొంత హిలక్ ఉంటుంది కొంత మట్టి గుట్టు ఉంటుంది ఏది ఎట్టుంటే 200 ఎకరాలు ఏదైతుందో నువ్వు పార్క్ డెవలప్ చేస్తావా ప్లే గ్రౌండ్ డెవలప్ చేస్తావా ఏం చేస్తావు చేస్తావు అని చెప్పంటున్నాను నేను. అట్లా తిమ్మాపూర్ సమీపాన్ని ఏదైతుందో అక్కడ నల్లగుట్టు ఉంది లక్ష్మీస్వామి గుట్టు ఉంది ఆడో 50 ఎకరాలు అందుబాటులో ఉంది తిమ్మాపూర్లో కూడా దాన్ని కూడా పక్కన పెట్టేసి ఆడ ప్రైవేట్ భూములు నోటిఫై చేసిందని చెప్పంటుండే. అట్లా ఇప్పుడు తిప్పనపేట గోపాలపేట లింగంపేట అస్లామాబాద్ సంబంధించి ఇండస్ట్రియల్ జోన్ పారిశ్రామిక ప్రాంతంగా దాన్ని నోటిఫై చేస్తుంది. అసలు పరిశ్రమలు అనేది ఏదైతే ఉందో నివాసిత ప్రాంతాలకు ఎద్దడిగా దూరంగా వాటిని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు అంటే వచ్చేది ఏమొస్తుంది కాలుష్యం వస్తుంది. పరిశ్రమలు అంటే వచ్చేది కాలుష్యం వస్తుందని చెప్పి అంటున్నా. ఈవెన్ వాళ్ళ ఒక రైస్ మిల్ పెట్టినా కానీ ఆ రైస్ మిల్కి ఏదైతే ఉందో ఇలా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఆ యొక్క స్మెల్తోని నీకు మన నివాసిత గృహాలు నిర్మాణం చేసుకునే అవకాశం లేకపోవడం కాదు మన పొలాలు పంటలు కూడా దెబ్బతింటున్నాయి అని చెప్పంటున్నా నేను. రైస్ మిల్ ఏర్పాటు చేసి కాబట్టి అయితే ఇవాళ తిప్పనపేట గోపాలపేట కానీ లింగంపేట అస్లామాబాద్ కానీ ఈ పారిశ్రామిక ప్రాంతం అనేది ఏదైతుందో అది ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ దాన్ని అనుమతించడానికి ఏదైతుందో అసలు బేసిక్గా మీకు గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఆమోదం తెలుపుదని చెప్పి అంటున్నాను. ఎక్కడ మీరు పారిశ్రామిక వాడలు ప్రతిపాదించాలని చెప్పి భావిస్తుందో దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతిపాదించాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఆమోదం లేకుండా ఏ పరిశ్రమ కూడా ఏర్పాటు చేసే అవకాశం లేదు అని చెప్పి అంటున్నాను నేను. వాళ్ళు ఇవన్నీ ఇన్ని అభ్యంతరాలు ఉండగా ఫర్ ది లాస్ట్ 15 డేస్ అని చెప్పి అంటున్నా. వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ సింగాపూర్ గ్రామానికి చెందినట్టు ఒక దళితులు బలహీన వర్గాలను విస్మరించి ఈ గ్రామానికి సంబంధం లేని వాళ్ళు వాడు ఏ ఊరో ఎవడికి తెలివేం తెలియదు అని చెప్పంటున్నాను నేను. వాడు ఇవ్వులో పుట్టినోడు కాదు ఇవ్వరికి సంబంధం లేదు ఇవ్వులే రేషన్ కార్డు లేదు ఇవ్వులే రేషన్ కార్డు లేదు అని చెప్పంటున్నాను నేను. ఏమంటే ధరణి తెర మీదకి వచ్చిందో ఈ రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కైపోయి ఇవాళ వాళ్ళు ఏదైతుందో వాళ్ళ పేర్ల మీద 100 ఎకరాలు ఏదైతుందో పట్టాలు మార్పిడి చేసుకున్నారా.
ఇవాళ ఏదైతుందో ఏ పరిస్థితుల్లో కూడా నర్సింగాపురం గ్రామానికి చెందినటువంటి ఒక రెవెన్యూ ప్రభుత్వ భూమి అది ఈ గ్రామంలో ఉండక నిరుపేద వర్గాలకే చెందాలి ఈ గ్రామంలో ఉన్నట్టు ప్రజా అవసరాలకే చెందాలి వీళ్ళు తెలిసి తెలియక ఎవరైనా ఏదైతుందో ఈ గ్రామానికి సంబంధం లేని వారి పేరున పట్టా చేసినట్టయితే జిల్లా కలెక్టర్ గారు దయచేసి విజ్ఞప్తిస్తున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధరణిలో పొరపాటు జరిగినట్టయితే వారి సర్వీస్ ఒక బాధ్యత ఏదైతుందో గౌరవ జిల్లా కలెక్టర్ గారిపై ఉంటుందని చెప్పి అంటున్నాను మరి ఎవరెవరి పేరటైతే నర్సింగాపురం గ్రామం లోపల రేషన్ కార్డు లేని వారికి పట్టాలు ఏదైతే నమోదు చేయడం జరిగిందో అనర్హులకు అనర్హులకు చెప్పి అంటున్నాను అవన్నీ కూడా తక్షణమే రద్దు చేసి అది గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేయాలి ప్రజా అవసరాలకు ప్రాధాన్యతతో తర్వాత ఏదైతే నిరుపేద వర్గాలకు హక్కులు కల్పించే విధంగా దాన్ని తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ అంటే వాస్తవంగా ఏదైతుందో వీళ్ళు రూపొందింపబడేటువంటి మాస్టర్ ప్లాన్నే పట్టణానికే పరిమితం ఉండడం అనేది సహజమని చెప్పండి పరిసర గ్రామాలకు చెందినటువంటి దరూరే కానీ నర్సింగాపురే కానీ మోతే కానీ తిమ్మాపురే కానీ తిప్పనపేట కానీ గోపాలపేట కానీ లింగంపేట కానీ అస్లామాబాద్ కానీ చెల్కెలే కానీ ఈ పరిసర గ్రామాలన్నీ ఏదైతుందో వాస్తవం ఈ మాస్టర్ ప్లాన్ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక హక్కులను హరించే విధంగా ఉంటుందని చెప్పిన వాళ్ళు భావించాలి కానీ చివరికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చూస్తే ఏదైతున్నదో ఇది పట్టణంలో మార్పులు చేతులతో పాటుగా ఈ పరిసర గ్రామాల్లో ఉండే ఒక రైతాంగం యొక్క హక్కులను హరించే విధంగా వీళ్ళు ఉదాహరణకు నర్సింగాపురం గ్రామానికి చెందినటువంటి ఒక రైతాంగం 100 ఎకరాలని చెప్పంటున్నా వాళ్ళు ఇంతవరకు ఏదైతుందో వాళ్ళకు ఉండే ఒక ప్రభుత్వ భూమి జగిత్యాల పట్టణంలోని భూమి లేని నిరుపేద వర్గాలకు నివాసితానికి సంబంధించి టిఆర్ నగర్ రూపొందించబడమే కానీ మరి ఈ ఇతర అవసరాలకు ఏదైతుందో 100 ఎకరాలు సేకరించబడడం జరిగింది సరే ప్రభుత్వ భూమి సేకరించిండ్రు అది ఒక అంశం వీళ్ళ ప్రైవేట్ రైతాంగం చెందిన సొంత పట్టా భూములు ఏదైతుందో వీళ్ళ రిక్రియేషన్ జోన్ అని చెప్పనేటువంటి ఒక నెపంతో భావనతో వీళ్ళు ఒక్కసారి ఈ రిక్రియేషన్ జోన్ వీళ్ళ ఆట స్థలాలే కానీ ఇటువంటి ప్లే గ్రౌండ్సే కానీ ఇది నోటిఫై చేయడం నోటిఫై డస్ మీనే ఫైనల్ నోటిఫికేషన్ వచ్చినట్టయితే భవిష్యత్తులో ఆ అవసరాలకు మినహా ఏ విధంగా నేను వినియోగించుకునే అవకాశం లేదు సరే అదృష్టం కొద్దీ ఇది జగిత్యాల సమీపంగా ఉండడంతో వాళ్ళ రోడ్డు సౌకర్యాలు మెరుగు కావడంతో ఏదైతుందో నివాసిత ప్రాంతంగా ఇది విస్తరింపబడుతుంది ఇది నివాసిత ప్రాంతంగా విస్తరింపబడడంతో ఏదైతుందో వాళ్ళ భూములకు కొంత విలువలు వచ్చేటువంటి ఒక అవకాశం ఏర్పడ్డాయి మరి అటువంటి ఒక నివాసిత ప్రాంతంగా విస్తరింపబడే అవకాశం ఉన్నటువంటి ఒక రైతాంగానికి చెందినటువంటి ఒక పట్టా భూములు అవి రిక్రియేషన్ జోన్ కలిగిన ఫైనల్ నోటిఫికేషన్ వెలువడినట్టయితే వాళ్ళ భవిష్యత్తు రూపంలో హక్కు అనేది ఇవాళ కోటి రూపాయలకు ఎకరం ఉన్నది 10 లక్షలు కూడా పోదని చెప్పండి కోటి రూపాయలకు ఎకరం ఉన్నది 10 లక్షలు కూడా పోదని చెప్పండి 90% ఆఫ్ ది వాల్యూ విల్ గో డౌన్ మార్కెట్ వే కాబట్టి వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పంటారు